ముఖేష్ వాధుమల్, మిక్కీ జెక్టియాని ఆగస్టు 15, 1952 కువైట్లో జన్మించారు. యుఏఈలో ఉన్న ఒక భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త మరియు దుబాయ్ ఆధారిత ల్యాండ్ మార్క్ రిటైల్ స్టోర్స్ గ్రూప్ యజమాని. మిక్కీ కువైట్లో జన్మించిన స్కూల్ విద్యాభ్యాసం అంతా భారత్లోనే జరిగింది. జెక్టియాని తన సోదరుడి మరణంతో బహ్రెయిన్కు తిరిగి వచ్చాడు. తన సోదరుడి దుకాణాన్ని స్వాధీనం చేసుకుని బేబీ ప్రొడక్ట్స్ షాప్ ప్రారంభించారు. జెక్టియాని ఆ దుకాణంలో దాదాపు 10 సంవత్సరాలు పనిచేశారు. తద్వారా గడించిన అనుభవం, నేర్పరితనం, తెలుసుకున్న బిజినెస్ మెళకువల్ని ఆధారంగా చేసుకుని ఆ తర్వాత జెక్టియాని పలు ప్రాంతాల్లో 6 కొత్త దుకాణాలని ప్రారంభించి వ్యాపారాన్ని విస్తరించడం ప్రారంభించారు. గల్ఫ్ యుద్ధం ప్రారంభమైనప్పుడు 1990 ప్రాంతాల్లో జెక్టియాని దుబాయ్కి వెళ్లి అక్కడ ల్యాండ్ మార్క్ గ్రూప్ ను స్థాపించాడు. కొన్ని సంవత్సరాలుగా ల్యాండ్ మార్క్ గ్రూప్ మిడిల్ ఈస్ట్ మరియు ఆగ్నేయ ఆసియాలో ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ మరియు బడ్జెట్ హోటళ్లుగా విస్తరించింది. ల్యాండ్ మార్క్ గ్రూప్ సుమారు 2,300 స్టోర్స్ లో 22 దేశాల్లో దాదాపు 45,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ మరియు భారతదేశం అంతటా కలిపి దాదాపు 1,000కి పైగా దుకాణాలను కలిగి ఉన్న వ్యాపార దిగ్గజం మిక్కీ. 2008లో ల్యాండ్ మార్క్ ఇంటర్నేషనల్ దుబాయ్ ఆధారిత రిటైల్ గ్రూప్ యూకే హై స్ట్రీట్ రిటైలర్ డెబెన్ హోమ్స్ లో 6% వాటాను కొనుగోలు చేసి ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ప్రవేశించారు. ఇక ప్రపంచ బిలియనీర్ జాబితాలో 945వ ర్యాంక్ సాధించారు. $2 బిలియన్ నికర సంపద కలిగిన అత్యంత ధనవంతులైన భారతీయుల్లో 16వ స్థానం సంపాదించారు. ఆ తర్వాత 2019 భారతదేశం ధనవంతుల్లో 33వ ర్యాంక్ సంపాదించారు. ఒక చిన్న టాయ్ షాప్ నుంచి 1,000 షాపుల్ని స్థాపించి అపర కుబేరుడిగా నిలిచిన జెక్టియాని కథ యువతకు ఎంతో ఆదర్శవంతమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కింద కామెంట్స్ తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.